తెలుగుదేశం పార్టీ కౌన్సిలర్ ప్రవర్తించిన తీరు చాలా బాధాకరమని ఒంగోలు నగర మేయర్ గంగాడ సుజాత అన్నారు. ప్రకాశం జిల్లా ఒంగోలు నగర పాలక సంస్థ మేయర్ చాంబర్లలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆమె మాట్లాడారు. అందరికీ నమస్కారం. నిన్న అత్యవసర సమావేశం కౌన్సిల్ మీటింగ్లో నూతన ఆస్తి పన్ను విధి విధానాలని మనం రూపొందించడం కోసం అత్యవసర సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. అయితే అందులో టీడీపీ సభ్యులు చాలా వరకు చాలా అల్లరి చేశారండి. మనం ఒక అసెంబ్లీని తలపించే విధంగా వాళ్ళు ఉన్నది ఆరుగురు. ఈ ఆరుగురు కూడా రకరకాలుగా మాట్లాడుతూ ప్రజలని చాలా ఇబ్బంది వచ్చే వ్యాఖ్యానాలు చేయడం జరిగింది. చాలా బాధాకరం. అయితే 20 సంవత్సరాలుగా ఏనాడు కూడా ఆస్తి పన్నుని రెన్యూల్ చేయడం జరగలేదు. 20 సంవత్సరాల తర్వాత కూడా మరి రెన్యూల్ చేయడానికి వాళ్ళు ఇష్టపడట్లేదు అంటే మరి ఒక పక్క నుంచి మనకి రెవెన్యూ పెంచుకోవాలి, మరి ఇంకో పక్క నుంచి అభివృద్ధి చేయాలి. అభివృద్ధి చేయాలి అంటే రెవెన్యూ లేకుండా ఏ రకంగా అభివృద్ధి చేయగలము అనేది నేను వాడిని ఒకసారి ప్రశ్నిస్తున్నాను. 15వ ఆర్థిక సంఘం యొక్క నిధులు రావాలి అంటే ఖచ్చితంగా ఈ ఆస్తి పన్ను విధానాన్ని రెన్యూల్ చేయడం తప్పనిసరి. మరి తప్పనిసరి పరిస్థితులు అయినప్పటికీ కూడా దాన్ని 0.15% మాత్రమే దాన్ని మనము ఇంప్రూవ్మెంట్ చేయడానికి జరిగిందండి. మనం వాళ్ళు ఏదో ఒక 50% చేసే విధంగా మరి గగ్గోలు పెట్టడం అనేది చాలా బాధాకరమైన విషయము. దీన్ని కూడా రెసిడెన్షియల్ నాన్ రెసిడెన్షియల్లు అనే విషయంలో మనం రెసిడెన్షియల్కి 0.15%ను నాన్ రెసిడెన్షియల్కి 0.30% అంటే అది చాలా రూపాయికి 15 పైసలు రూపాయి 30 పైసలు మాత్రమే అది పెరుగుతారు. అది కూడా మళ్ళీ అన్ని ఏరియాస్కి కూడా ఉండదండి. మనము అట్టడుగు వర్గాల వారికి లేబర్ ఏరియాస్లో అయితే ఇంకా ఉన్నదానికన్నా కూడా 50 రూపాయలు మాత్రమే పన్నులు చెల్లించడానికి అవకాశం కల్పిస్తూ గవర్నమెంట్ వారు మరి జీవోని జారీ చేస్తే అది ఏమాత్రం అవగాహన లేకుండా అవగాహన రాహిత్యంతో మరి వాళ్ళు చాలా అసభ్యకరమైన వ్యాఖ్యానాలు చేస్తూ మరి డీసెంట్ ఇచ్చి బయటకు వెళ్ళిపోవడం కూడా చాలా బాధాకరమైన విషయం. ఏదేమైనప్పటికీ కూడా గవర్నమెంట్ ఈ 2 సంవత్సరాల్లో కనీసము సంవత్సరం 7 నెలలు 9 నెలల వరకు కూడా మనము ఎక్కువగా కరోనాతోనే మనం పోరాడవలసిన పరిస్థితి వచ్చింది. అయినప్పటికీ మరి ప్రభుత్వం వారు ఎంతో శ్రద్ధతో ప్రజల యొక్క ఆరోగ్యాన్ని మొట్టమొదటిగా వారి దృష్టిలో పెట్టుకొని మనం అభివృద్ధి కన్నా కూడా ప్రజల ఆరోగ్యం వారి ప్రాణాలే ఇంపార్టెంట్ అనుకొని మరి ఎన్నో రకాల పథకాలతో వారి ఇంటికే లేదు వాళ్ళ అకౌంట్స్కి మరి డైరెక్ట్గా మరి అమౌంట్ని వేశారు అంటే ప్రజల యొక్క ఆర్థిక విషయంలో ప్రభుత్వానికి ఎంత చిత్తశుద్ధి ఉన్నది అనేది ఒకసారి వీళ్ళందరూ గ్రహించాలని చెప్పి నేను మనవి చేస్తున్నాను. అంతేకాకుండా మనము ఈ ర్యాషన్ విషయానికి వచ్చినట్టయితే నెలకు 2 సార్లు కూడా ర్యాషన్ ఇచ్చిన ఘనత మరి మన యొక్క గవర్నమెంట్ వచ్చిన తర్వాతనే జరిగింది. ఎందుకు మన కరోనా పరిస్థితులు ఎవరు కూడా బయటకు వెళ్ళి పని చేసుకోలేని పరిస్థితుల్లో ఉన్నారు కాబట్టి కనీసం ప్రజల యొక్క ఆరోగ్యాన్ని అంతేకాకుండా ప్రజల యొక్క ఆహార విషయంలోనూ కూడా ఎక్కువ శ్రద్ధ తీసుకున్నంత ఒక ఘనత మరి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వానికే దక్కిందండి. ఇవన్నీ తెలుసుకోకుండా ఏదో పన్నులు పెంచారు అని చెప్పే సంఘం కూడా అదే కరెక్ట్ కాదు. ఎందుకంటే 20 సంవత్సరాలుగా ఆస్తి పన్ను మీద ఎలాంటిది మనం పెంచలేదనే విషయం అందరికీ తెలిసిన విషయమే. ఇప్పటికే మనం దఫదఫాలుగా 5 సంవత్సరాలకు ఒకసారి పెంచినా కూడా ఇప్పుడు 4 సార్లు పెంచాల్సిన అవసరం ఉంది. కానీ 2002 నుంచి ఈనాటి వరకు కూడా ఆస్తి పన్ను మీద ఏ రకమైన పన్ను విధించలేదు. ఆ విషయాన్ని కూడా ప్రజలు ఒకసారి గ్రహించండి. అంతేకాదండి, ఇది కూడా 0.15% కనుక పెంచినట్లయితే 1000 రూపాయలకి 100 రూపాయలు మాత్రమే పెరుగుతుంది అనే విషయాన్ని కూడా ప్రజలు గ్రహించండి. ఎప్పుడు కూడా ఈ యొక్క ప్రభుత్వం ప్రజల ప్రభుత్వమే. ప్రజల యొక్క అవసరార్థము ఆరోగ్యార్థము అలాగనే వాళ్ళ ఆర్థికంగా అభివృద్ధి చెందడం కోసము మన ఆస్తితో పాటు మన యొక్క పన్నును కూడా పెంచుకున్నట్లయితే మనం తద్వారా రెవెన్యూని పెంచుకోగలుగుతాము. అలాగనే మన యొక్క నగరపాలక సంస్థను కూడా అభివృద్ధి పదవులను నడిపించడానికి కూడా ఒక మార్గంగా మనం నిర్ణయించుకునే వాళ్ళం అవుతాము. కాబట్టి ప్రజలందరూ దయచేసి గుర్తించవలసిందిగా కోరుతూ ఖచ్చితంగా ప్రజలు ప్రభుత్వానికి సహకరించవలసిందిగా మనం చేస్తున్నాం.